ముక్కుపై నల్లమచ్చలు వచ్చాయా? ముక్కుపై ఫ్రెకిల్స్ కానీ ట్యాన్ కానీ, అలానే మంగు మచ్చలతో పాటు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, అలానే యాషీ డర్మటోసస్, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్, అకాంతోసిస్ నైగ్రికన్స్ తోటి నల్ల మచ్చలు ముక్కుపైన వచ్చి లేదా అడ్డంగా ఒక గీత రావటం, ట్రాన్స్వర్స్ నీజల్ లైన్ అనటం, ఇలాంటివి అన్నీ కూడా మీకు ఏమన్నా వచ్చాయా? దీంట్లో ఏదైనా కానీ మీకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా? దానికి అసలైన కారణాలేంటో లాస్ట్ వీడియోలో చెప్పాను, కానీ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే, నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి, ఆ కామెంట్కి నేను వీడియో రిప్లై చేస్తున్నాను. ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నానంటే, ఒకరి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా మీకు సొల్యూషన్స్ అనేది తెలిస్తే ఎన్నో లక్షలాది మంది ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూసి అవేర్నెస్ తెచ్చుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇవాళ నా వీక్షకులు శ్రీను సరస్వతి అనేవారు అడుగుతున్నారండి, డాక్టర్ గారు నాకు ముక్కు మీద నల్ల మచ్చ వచ్చింది, ఏం చేస్తే పోతుంది, దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు. సరస్వతి గారు, చాలా మంచి ప్రశ్న అండి. మీకు ఈ ప్రశ్న కోసమని లాస్ట్ వీడియోలో నేను మీకు ఎందుకు వస్తుంది అనేది చెప్పాను. నా వీక్షకులకి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పాత వీడియోకి వెళ్ళి చూస్తే అసలు దేనివల్ల కారణాలు వస్తాయి, అసలు ఈ నల్లపి మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అనేది మీకు తెలుస్తుంది. అయితే నల్ల మచ్చలు మీకు ఫ్రెక్కిల్స్ వల్ల కానీ, ట్యాన్ వల్ల కానీ, అలానే మంగు మచ్చలు కానీ, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కానీ, అలానే యాషీ డర్మటోసిస్, అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే కండిషన్స్ వల్ల రావచ్చు. ఇది ఇలా వచ్చినప్పుడు సన్స్క్రీన్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. సన్స్క్రీన్ అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఒక ఏలంతా పూర్తిగా తీసుకొని దాని ముఖం పైన పెట్టి బాగా రుద్దుకోవాలి. రుద్దుకోవటం అనంటే బాగా ఇట్లా పెట్టి మసాజ్ చేసుకోవటం కాదండి, దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా ఉంచుకోవాలి. ఈవెన్గా అంటే అంత చదునుగా మొత్తం అంతా చర్మం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. రుద్దుకుంటే పింపుల్స్ వస్తాయండి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. సన్స్క్రీన్ అనేది ఒక్క బాటిల్ మీరు 2 వారాల్లో ఫినిష్ చేయాలండి. అలా అంత గట్టిగా వాడితేనే మీకు చక్కగా నలుపు అనేది బాగా తగ్గటం అనేది ఆస్కారం ఉంటుంది. దాంతో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాత్రిపూట పెట్టాల్సిన క్రీమ్స్, ఎలాంటి క్రీమ్స్ వాడొచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. క్రీమ్స్లో వచ్చేసి మీకు సాబివైట్, టీరోవైట్, దాంతోపాటు వైటమిన్ సి ఎక్స్ట్రాక్ట్స్, దాంతో పెరులిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్స్, గ్లైకోలిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్స్, దాంతో పైన్ బ్రాక్ ఎక్స్ట్రాక్ట్స్, విచ్ హేజల్ ఎక్స్ట్రాక్ట్స్, లికోరిస్ ఎక్స్ట్రాక్ట్, కోజిక్ యాసిడ్, ఇలాంటి వివిధ రకాలైన హైపోపిగ్మెంటింగ్ క్రీమ్స్, పైపరిడిన్, కర్క్యుమిన్స్, ఇలాంటివైన వివిధ రకాలైన క్రీమ్స్ మీకు రాత్రిపూట చర్మం పైన పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇలాంటివే కాకుండా ఇతరత్ర అయిన క్రీమ్స్ ఉంటాయండి. మీరు మా దగ్గరకు వస్తే మేము మీకు చూసి చర్మానికి అసలు ఏ విధమైన ప్రాబ్లం ఉందో, దానికి ఏ విధమైన తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయాలనేది నేను మీకు వివరించగలను. అయితే ట్యాన్ వస్తే మనము ఏ క్రీమ్స్ పనిచేస్తాయి, ఫ్రెక్కిల్స్ వస్తే ఏ క్రీమ్స్ పనిచేస్తాయి, మంగు మచ్చలు వస్తే ఎలాంటి క్రీమ్స్ పనిచేస్తాయి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అయితే ఎలాంటి క్రీమ్లు పనిచేస్తాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. ఒకవేళ ట్యాన్ కనుక వస్తే మీకు సింపుల్ కోజిక్ యాసిడ్ క్రీమ్స్ కానివ్వండి, లేక మీకు లికోరిస్ ఎక్స్ట్రాక్ట్ కానీ, పైన్ మార్క్ ఎక్స్ట్రాక్ట్ కానీ, సాబివైట్ కానీ, టీరోవైట్ కానీ, వైటమిన్ సి బేస్డ్ కానీ, పెరులిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ, ఇలాంటివి ఇతరత్ర క్రీమ్స్ మీకు మంచిగా బెనిఫిట్ వస్తాయి. ట్యాన్ అనేది కామనెస్ట్ కండిషన్, అంటే నుదుటపైన నలుపు రావటం, ముక్కుపైన నలుపు రావటం అనేది ఉంటుంది. సో ఈ ముక్కుపైన నలుపు వచ్చినప్పుడు సన్స్క్రీన్తో పాటు ఇలాంటి క్రీమ్స్ పెట్టుకుంటే కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. అలానే మీకు మంగు మచ్చలు వస్తే గనక ఇతరత్రై ట్రనిక్జమిక్ యాసిడ్ క్రీమ్స్ కూడా మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చు. అలానే మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉంటే గనక అది లోపల నుంచి వచ్చిన ప్రాబ్లం కాబట్టి చర్మం పైన ఉన్న పొరలో మీకు నలుపు కాకుండా చర్మం కింద ఉన్న పొరలో మీకు ఉన్న నలుపుతోటి ఉన్న ప్రాబ్లంతో మీకేమవుతుందనంటే ఆ నలుపు బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. సో చర్మంలో పైన నలుపు కింద నలుపు ఉన్నప్పుడు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్ వచ్చినప్పుడు నలుపు నీలం రంగులో ఉంటుందన్నమాట, అంటే బ్లూయిష్ బ్లాక్ హ్యూ అని అంటారన్నమాట. ఈ నలుపు నీలం రంగులో ఉన్నప్పుడు మందులు లోపల నుంచి వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. గ్లూటథయాన్ ట్యాబ్లెట్స్, వైటమిన్ సి ట్యాబ్లెట్సే కాకుండా వేరే ఇతరత్ర ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్స్ మీరు తీసుకున్నప్పుడు
డాక్టర్ దగ్గరకు వచ్చి రక్త పరీక్షలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రక్త పరీక్షలు మీకోసమండి, మాకోసం కాదు. ఆరోగ్యరీత్యా అంత బాగానే ఉందా లేదా అని ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్స్ తోటి చూసుకొని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ యాషిడర్మటోసిస్కి మనం ట్రీట్మెంట్స్ చేయొచ్చు. అకాంథోసిస్ నైగ్రికెన్స్ మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అంటామండి. దాంట్లో చర్మం అనేది బాగా మందం ముడుతుంది అన్నమాట. సో ఈ మందం గనక మీకు పెరిగింది ముక్కు పైన, నుదుటి పైన, అలానే బుగ్గలపైన, కంటి రెప్పల చుట్టూ అని అంటే మీరు తప్పకుండా దాంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని అంటే, మీది బరువు ఎంత, బిఎంఐ బాడీ మెటబాలిక్ ఇండెక్స్ ఎంత, దీన్ని చూసుకొని ముఖ్యమైనది మీ వెయిట్ హైట్కి సంబంధంగా మీరు ఒబేసిటీలో ఉన్నారా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒబేసిటీని తగ్గించుకుంటూ మీరు క్రీమ్స్, లేజర్స్ ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలానే కాకుండా ఫ్రెకిల్స్ నల్ల చుక్కలు ఉంటే గనక ఏం చేయాలి, అడ్డంగా ముక్కు పైన గీత ఉంటే దాన్ని ఏం చేయాలి అనేది క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఫ్రెకిల్స్ కనుక మీకు ముక్కు పైన ఉంటే, లెంటిజెన్స్ కనుక మీకు ముక్కు పైన ఉంటే, మోల్స్ కనుక ముక్కు పైన ఉంటే ఏ విధమైన క్రీమ్స్ పనిచేయవండి, మీరు లేజరే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీల్స్ ఏమైనా పనిచేస్తాయా అంటే ఫ్రెకిల్స్కి పీల్స్ కూడా పనిచేయవండి. డెఫినెట్గా ఫ్రెకిల్ రిమూవల్ లేజర్ అనేది మీరు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ విషయాల గురించని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవాళ క్రీమ్స్ అనే దాని గురించని మీరు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏంటి అని అంటే మీరు ఫస్ట్ డయాగ్నోసిస్ చేయించుకోవాలి, అది మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. అలానే అప్పుడు వరకైనా నేను ఏమైనా వాడొచ్చా అని అంటే సన్స్క్రీన్ వాడండి. సన్స్క్రీన్ అనేది ఒక మంచి నేస్తాము. మీకు కాస్మెటిక్గా ఆన్లైన్లో దొరికేదానికంటే మంచి నాన్ కొమిడోజెనిక్ సన్స్క్రీన్ అనేది తీసుకోవచ్చు. మీరు సుదూర ప్రాంతాలు అయితే మీరు సింపుల్గా ఒక ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, నేను పట్టించుకోను, నాకు అవేర్నెస్ లేదు అని అనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి షేర్ చేసి ధైర్యం నూరిపోయండి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని. దాంతోపాటు మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మీకు ఈ మచ్చలకి లేజర్ ట్రీట్మెంట్, పీల్స్ ట్రీట్మెంట్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.